ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా దుర్మార్గంగా అక్రమ కేసుల్లో ఇరికడం జరిగింది. దానికి సంఘీభావంగా మన ఏపీ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పలక ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతున్నది. ఈ యొక్క అక్రమ అరెస్టు రాష్ట్రంలోనే కాదు కదా, దేశంలోనే ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. అక్రమ అరెస్టు అన్యాయము, ఈ దుర్మార్గుల పాలనలో ఈ దుర్మార్గుడు, ఈ అవినీతి పరుడు అందరినీ అవినీతి పరులుగా బురదజల్లాలని ఉద్దేశంతో నేను అవినీతి పరుణ్ణి అని దేశమంతా కోడే కోస్తుంది, వాళ్ళకు కూడా అవినీతి పరులని అనిపించాలనే ఒక దురుద్దేశంతో ఈ యొక్క దుర్మార్గుడు అవినీతి పరుడు ఎక్కడే మచ్చలేని నాయకుడిని మచ్చబడాలా, ఏ విధంగా అయినా కూడా నేను దాదాపు 16 నెలలు జైల్లో ఉన్నాను, వాళ్ళని కనీసం 16 రోజులను జైల్లో పెట్టాలని దురుద్దేశంతో ఈరోజు ఈ యొక్క మచ్చలేని నాయకుని నారా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు జైల్లో పెట్టడం జరిగింది. అందుకే అనేక పార్టీలన్నీ కూడా రాష్ట్రంలో స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, స్వచ్ఛందంగా ఉండే ప్రజా నాయకులు కావచ్చు, ఈ విధంగా అందరూ సంఘీభావం తెలుపుతున్నారు. ఈ ప్రభుత్వానికి ఇంకన్నా బుద్ధి తెచ్చుకొని ఇప్పటికన్నా ఇట్లా అక్రమ అరెస్టులన్నీ మానేసి ఒక బాధ్యత గల ప్రభుత్వాన్ని బాధ్యత గల ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని చెప్పేసి కూడా అందరూ తెలియజేస్తున్నాం. ఇదే విధంగా ఈ ముఖ్యమంత్రి అక్రమ అరెస్టులకి కొనసాగిస్తూ పోతే పబ్లిక్ కూడా ఎవరు కూడా దీన్ని కళ్ళు మూసుకొని కాకులు దొల్లినట్లా ఎవరు ఉండరు, అందరూ కూడా చైతన్యవంతులు అవుతున్నారు, ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. ఇప్పటి నుంచి కూడా అందరూ ప్రజలందరూ ముందుకు వస్తారని చెప్పేసి కూడా ఆశిస్తున్నాం. ప్రజలందరూ కూడా ఈ యొక్క అక్రమ అరెస్ట్ని చాలా అన్యాయము, దాదాపు 73 ఏళ్ళ వయసులో ఉండే ఒక మంచి నాయకుడిని మంచి పరిపాలకుడిని ఈరోజు అరెస్ట్ చేసినారు, ఇది చాలా అన్యాయం అని చెప్పేసి ప్రజలందరూ కూడా పబ్లిక్లు అనుకుంటున్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి మంచి సానుభూతి వ్యక్తపరుస్తున్నారు. ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని వైసీపీ పార్టీని పూర్తి కూడా మట్టి కలిపే రోజులు దగ్గరికి వచ్చినాయని కూడా తెలియజేస్తున్నాం.